పిల్లోడు అసలు ఎంత చెప్పినా వినడండి, అసలు ఎంత మొండోడంటే అసలు ఎవరి మాట వినడు. ఏదైనా అడిగింది ఇవ్వకపోతే అక్కడే కూర్చొని తొలుతాడు. సో ఇలా చాలామంది పేరెంట్స్ పిల్లల గురించి కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటారు. సో ఇలా మొండిగా ఉండడం అనేది తప్ప, లేదా ఎంతవరకు మొండిగా ఉండొచ్చు, అసలు మొండిగా ఉండాలా వద్దా పిల్లలు, ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి కదా మీకు. సో ఇవన్నీ నేను క్లియర్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. హలో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్ ఇన్ ఆర్ పేరెంటింగ్ సిరీస్ ఎపిసోడ్ 2 ఇన్ ఆర్ ఛానల్ మదర్స్ వరల్డ్ విత్ మీ భార్గవి. ముందుగా ఒకవేళ మీరు నా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ పేరెంటింగ్ సిరీస్లో పేరెంట్స్కి ఎన్నో యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్తో నేనైతే ఈ వీడియోస్ చేస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, కింద సబ్స్క్రైబ్ బటన్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. ఇక ఉండకూడదంటారా, అసలు మొండిగా ఎందుకు ఉంటారు? సో మొండిగా ఉన్నప్పుడు పిల్లలు పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఎంతవరకు మొండిగా ఉండొచ్చు, అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ నేను మీతో ఈరోజు నేను క్లియర్ చేసేస్తానన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నన్ను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నేను ఆల్రెడీ పేరెంటింగ్ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ కూడా చేశాను, అది పిల్లల బిహేవియర్కి సంబంధించింది, అది కూడా చూసేయండి. అండ్ నా ఛానల్లో ప్రెగ్నెన్సీ వాళ్ళకి సంబంధించి, లైఫ్ స్టైల్కి సంబంధించి, వెయిట్ లాస్కి సంబంధించి చాలా చాలా వీడియోస్ పెట్టాను. అవన్నీ ఒకసారి మీకు వీలైనప్పుడు అన్నీ చూసేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో పిల్లలు మొండిగా ఉంటున్నారు, ఏది అడిగితే అది ఇవ్వాలి, ఏం అడిగినా ఇవ్వకపోతే అసలు అది అయ్యేంత వరకు ఊరుకోరు, సో ఇలా అంటున్నారు కదా. సో నాకేమనిపిస్తుందంటే, పిల్లలు కొద్దిగా మొండిగా ఉంటేనే పైకి వస్తారనిపిస్తుంది అని నేను నమ్ముతాను యాక్చువల్లీ. సో ఎందుకని చెప్తున్నానంటే, ఎగ్జాంపుల్ పిల్లలు, సపోజ్ ఒక టీనేజర్స్ని తీసుకోండి, వాళ్ళు ఏదైనా మార్క్స్ సాధించాలనుకుంటే చదువులో కానీ, లేదా వాళ్ళకి డ్యాన్స్ ఇష్టమైతే ఆ డ్యాన్స్కి ఉన్న పర్టికులర్ స్టెప్ నేర్చుకోవడానికి మొండిగా అది సాధించే వరకు వదలరు చూసారా, ఆ మొండితనం అక్కడ మంచిది. కానీ ఇక్కడ పిల్లలు మొండితనంతో నాకు అది కావాలి ఇది కావాలని ఏడ్చినప్పుడు అది తప్పు. ఎందుకు, ఇక్కడ మొండితనం మ్యాటర్ కాదండి, మొండితనంలో ఉన్న పాజిటివ్ వేలోకి వెళ్తే అది మంచిది, కానీ ఆ మొండితనం వల్ల రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తే అది చెడు. సో ఈ మొండితనంలో పాజిటివ్ వేకి వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నమే ఈ పేరెంట్స్ చేయాలన్నమాట. సో దాని గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను, ఎలా పిల్లలకి నేర్పించాలి, ఒక పాజిటివ్ వేలోకి, ఒక రైట్ డైరెక్షన్లోకి వెళ్ళడానికి పిల్లల్ని మనం ఎలా టేక్ కేర్ చేయాలి అనేది ఈరోజు ఈ వీడియో అన్నమాట. పిల్లలు మొండితనంగా ఉండడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సపోజ్ పిల్లోడు ఒక వస్తువు కోసం ఏడుస్తున్నాడంటే, అంటే నాకు ఇది కావాలి, నాకు ఇది చెయ్యాలి, నాకు ఇది జరగాలి అని సపోజ్ అలా అంటూ ఉన్నాడంటే, వాడి ప్రాబ్లమ్కి అది ఒకటే సొల్యూషన్ అని వాడు అక్కడ మొండిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కానీ పేరెంట్స్గా మనం ఏం చేయాలి అంటే, నాన్న అలా కాదు, ఇదొకటే ఎందుకు సొల్యూషన్గా ఆలోచిస్తున్నావు, మనం ఇలా కూడా చేయొచ్చు, లేదా ఇలా ఇది కూడా తీసుకోవచ్చు, లేదా మనం ఈ టైంకి చేద్దాం అని వాడికి ఇంకో ఒక 3-4 సొల్యూషన్స్ ఉన్నట్టు మనం అక్కడ క్రియేట్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, బాబు ఒక బొమ్మ కోసం అడిగాడు అనుకోండి, అడిగి నాకు అదే కావాలి అని చెప్పి అక్కడ ఏడుస్తూ కూర్చున్నాడు అనుకోండి, మీరు ఆ టైంలో ఏం చేయండి, నాన్న ఈ బొమ్మే ఎందుకు, ఇంకో బొమ్మ కూడా బాగుంది కదా, ఆ బొమ్మ బాగుంది కదా, ఇంకేమైనా బొమ్మలు ఉన్నాయా చూద్దామా అని చెప్పి వాడికి ఇంకొక 2-3 సొల్యూషన్స్ ఉన్నట్టు, అంటే 2-3 ఇంకా బొమ్మలు బాగున్నాయి కదా అని చెప్పి వాళ్ళని అక్కడ వేరే సొల్యూషన్స్ ఉన్నట్టు మనం వాళ్ళకి క్రియేట్ చేయాలన్నమాట. అక్కడ వాడికి ఒకటే సొల్యూషన్ ఉందనుకొని వాడు దానిపైనే ఏడుస్తూ ఉంటారు. కానీ మీరు అక్కడ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయని చూపిస్తే వాడు అక్కడ మొండితనం తగ్గించుకుంటాడు. సో దాంట్లో మీరు ఏదైనా బెస్ట్ ఇవ్వగలిగితే ఇవ్వచ్చు, ఆ ఒక్క ఆప్షనే కనిపిస్తుంది. కానీ మనం ఆ ఒక్క ఆప్షనే కాదు, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి మనం ఆ టైంలో చూపించాలన్నమాట. కానీ ఎలా, అదే పెద్ద కష్టం కదా, వాడు ఆల్రెడీ అక్కడ మొండిగా ఫిక్స్ అయిపోయి కూర్చున్నాడు, మనం ఎలా డైవర్ట్ చేయగలుగుతాం. సో ఇదే ఈ ఫస్ట్ పాయింట్కి ఇంకొక యాడ్ ఆన్ పాయింట్ చెప్తాను నేను, సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మెయిన్గా పిల్లలకి అటెన్షన్ సీకింగ్. సో ఎగ్జాంపుల్ చెప్తాను నేను దీనికి,
ఒకవేళ మనం చిన్న పిల్లలని అంటే ఒక 3 to 4 ఇయర్స్ ఆ స్టేజ్ అంటే సెకండ్ థర్డ్ క్లాస్ పిల్లల గురించి కాదని చెప్పేది, చిన్నపిల్లలని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళామనుకోండి, అక్కడ రోడ్ మీదే ఏదైనా కనిపించింది అనుకో నాకు అది కావాలని చెప్పి ఒక్కోసారి రోడ్ మీద దొల్లుకుంటూ కూడా ఏడుస్తారు. సో అలాంటి టైంలో పేరెంట్స్ ఏం చేస్తారు, అరే వీడు రోడ్ మీద పడుకొని కూడా ఏడుస్తాడు ఇప్పుడు ఇది కొనిచ్చకపోతే కొనిచ్చేద్దాంలే ఎందుకు ఈ నాశ మనకి అని అనుకుంటారు కదా. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పిల్లలకి ఏడుస్తే నాకు ఆ బొమ్మ వచ్చేస్తుంది, లేదా ఆ వస్తువు వచ్చేస్తుంది, లేదా నేను కింద కూర్చొని దొల్లితే నాకు ఆ వస్తువు వచ్చేస్తుంది అని మైండ్లో ఫిక్స్ అయిపోతారనమాట. సో దయచేసి పేరెంట్స్ అలా చేసినప్పుడు వాళ్ళని అక్కడ వదిలేయండి, మీరు పట్టించుకోకండి. సో అదే చెప్పారు అటెన్షన్ సీకింగ్ అని, అంటే వాళ్ళకి మన నుంచి అటెన్షన్ కోసం వాళ్ళు ఏమైనా చేస్తారనమాట. అక్కడ వాళ్ళు ఏం చేస్తే మనం అది ఇస్తాం అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఫస్ట్ టైమే మీరు వాళ్ళ కింద పడి దొల్లినా కూడా మీరు పట్టించుకోకపోతే వాళ్ళు సెకండ్ టైం అది చేయరు. ఇది ఎంత దొల్లినా కూడా నాకు ఈ వస్తువు ఇయ్యదు మమ్మీ, ఎందుకు వేస్ట్గా దీని గురించి అని చెప్పి వదిలేస్తారనమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి, అది కంపల్సరీగా వర్కౌట్ అవుతుంది. సేమ్ అన్నానేంటి అని అనుకుంటున్నారా? సో ఆ టైంలో మనం కామ్గా ఉండడమే దీనికి సొల్యూషన్. సో స్టే కామ్. సో స్టే కామ్ అంటే ఏం లేదండి, వాళ్ళు ఏం చేసినా మనం ఆ టైంలో పట్టించుకోవద్దు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ గురించి రీసెర్చ్ చేస్తూ తెలుసుకున్నది ఏంటంటే, ఒకసారి ఒక బేబీని తీసుకొని, ఐ మీన్ ఒక కిడ్నీ తీసుకొని వాళ్ళ మదర్ రెస్టారెంట్కి వెళ్ళిందంట. సో ఆ టైంలో ఆ బేబీ, ఐ మీన్ ఆ కిడ్ అక్కడ ఒక ఫ్లవర్ వాజ్లో ఫ్లవర్స్ని చూసి నాకు అది కావాలని అడిగిందంట. కానీ ఆ ఫ్లవర్స్ మనం అందులో నుంచి తీయలేం, ఆ రెస్టారెంట్ వాళ్ళది, పోనీ అది అడిగినా కూడా అది వాళ్ళు ఇవ్వమన్నారు. సో ఆ టైంలో ఆ పాప ఏం చేసిందంటే కింద కూర్చొని ఏడవడం స్టార్ట్ చేసిందంట. కానీ వాళ్ళ మమ్మీ అక్కడ నుంచి ఆమెను వదిలేసి వెళ్ళి హ్యాపీగా లంచ్ చేస్తుందంట. ఆ టైంలో ఆ పాప ఒక 15 మినిట్స్ వరకు ఏడ్చి, ఇంకా మా మమ్మీ నన్ను పట్టించుకోవట్లేదు, ఇంకా నేను ఎంత ఏడ్చినా వేస్ట్ అని చెప్పి సరిగ్గా టేబుల్కి వెళ్ళి తినేసిందంట. సో ఇక్కడ ఏమర్థమైంది, అక్కడ వాళ్ళ మమ్మీ కామ్గా ఉంది ఆ పిల్లని వదిలేసి. సో అలా చేయడం వల్ల బేబీకి కూడా అర్థమైపోయింది, ఇంకా నేను ఏడ్చినా లాభం లేదు, అది నాకు రాదు, ఇంకెందుకు ఏడవడం అని చెప్పి కామ్గా వెళ్ళి తినేసిందనమాట. సో అందరు పిల్లలు అలానే ఉంటారు, నేను జోక్గా కామెడీగా చెప్పట్లేనండి, కంపల్సరీ ఇది మీకు వర్కౌట్ అవుతుంది. నేనైతే మా బాబు మీద 100% ఇదే పని చేస్తానన్నమాట, వాడు ఏదైనా అడిగితే నాకు ఇవ్వాలి ఆర్ వాడికి యూజ్ అయిందంటే ఇస్తాను, కానీ వాడికి మించింది ఏమైనా అడిగితే మాత్రం నేను వాడిని వదిలేస్తాను. వాడే ఒక 5-10 మినిట్స్ తర్వాత వదిలేసి వాడే ఆడుకుంటాడు అనమాట. సో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. అక్కడ స్టే కామని ఎందుకు చెప్పానంటే, ఒకవేళ వాళ్ళ మొండిగా ఉన్నప్పుడు మనం ఎంత అరిచినా అది వేస్టే. వాళ్ళు మొండిగా ఉంటారు, రే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, ఎన్నిసార్లైనా నువ్వు ఇలానే చేస్తావు, అది ఇదని అడిచామనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఇంకా ఇష్యూ పెద్దగా అవుతుందన్నమాట. వాడు ఇంకా ఏడడం స్టార్ట్ చేస్తాడు, మనం దానిపైగా ఒక 2 కొట్టినా కొడతామన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఆర్గ్యుమెంట్ అనేది పెద్దగా అవుతుంది, కానీ దానికి సొల్యూషన్ అనేది దొరకదు. ఓకే, దయచేసి ఆ టైంలో మీకు ఎంత ఓపిక వస్తే అంత ఓపిక్గా ఉండండి. చిన్న చిన్న వాటికే మనం ఇలా తిడుతూ ఉంటుంటే ఆ ఆర్గ్యుమెంట్ అనేది చాలా పెద్దగా అయిపోతుందన్నమాట. అందుకే స్టే కామ్, మీకు ఎంత ఓపిక ఉంటే అంత మంచిది. అదే ఆ మొండితనం అంతా పోయాక, అంటే లైక్ మీరు బయట ఉన్నారనుకోండి, అక్కడ వాడు వదిలేసేయండి, ఇంటికి వచ్చాక వాడు కొంచెం కూల్ అయ్యాక మీరు ఆ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే నాన్న, ఆ బొమ్మ నీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా, ఇప్పుడు ఇంట్లో ఆడుకో ఎందుకు, లేదా ఆ బొమ్మ మనకి చాలా కాస్ట్లీగా ఉందాన, తర్వాత కొనుక్కుందాం, డాడీ వచ్చాక కొనుక్కుందాం. సో అలా కొన్ని రీజన్స్ చెప్పి ఆ బాబుకి ఆ పాపకి నచ్చ చెప్పండి. ఆ మొండితనంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని చెప్పినా వినరు, అదే వాళ్ళు కొంచెం కామ్ అయ్యాక వాళ్ళకి అదేంటి ఎందుకు ఇలా చేశాం అనేది వాళ్ళకి అక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇదా అలా కింద పడి ఏడవద్దు నాన్న, నువ్వు ప్లీజ్ మమ్మీ నాకు ఇది కొనివ్వు అని కామ్గా అడిగితే నేను ఇస్తాను కదా అని చెప్పి ఆ టాపిక్ గురించి కొంచెం వాళ్ళకి అవేర్నెస్ వచ్చేలాగా, అంటే లైక్ కొంచెం డిస్కషన్ పెట్టండి. సో అలాంటప్పుడు నెక్స్ట్ టైం, ఒక్కసారి కాకపోతే 2nd టైం ఆ 3rd టైంకైనా వాళ్ళు అలా అడగడం నేర్చుకుంటారన్నమాట. 3rd పాయింట్, సో ఇక్కడ మొండిగా ఉన్నప్పుడు కొంతమంది ఇంట్లో ఏమవుతుందంటే, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా, అమ్మమ్మ వారు నాన్నమ్మ తాతలు. సో ఈ టైంలో ఏమవుతుందంటే, సపోజ్ వాళ్ళు మొండిగా ఉన్నారు, మమ్మీ వదిలేసింది అనుకోండి, అక్కడ లేదా కొట్టినా
వాళ్ళ మదర్ వాళ్ళ కిడ్నీ కొట్టిందనుకోండి, అప్పుడు సడన్గా అమ్మమ్మనో నానమ్మనో వచ్చి మదర్ని బెదిరించి ఆయన తిట్టేసి ఎందుకలా చేస్తున్నావు నువ్వు, వాడిని ఎందుకలా కొడుతున్నావు, సంథింగ్ ఇలా అంటూనే ఉంటారు కదా. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ గ్రాండ్ పేరెంట్స్ని తప్పనట్లేను, పేరెంట్స్ని తప్పనట్లేను, అక్కడ పిల్లోడికి ఒక మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అంటే మన పైన పేరెంట్స్ పైన ఉన్న రెస్పెక్ట్ పోతుంది. అంటే నేను మొండిగా చేసిన మా అమ్మమ్మ నన్ను సపోర్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ టైం మొండిగా చేసినప్పుడల్లా అమ్మమ్మ దగ్గరకో నాన్నమ్మ దగ్గరకో పరిగెడుతూ ఉంటారనమాట. ఇక్కడ మదర్ చెప్పే మాటలకి వాల్యూ ఇవ్వకుండా అయిపోతారనమాట. సో అందుకే దయచేసి గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే అలా మదర్ కోప్పడిందంటే దాని వెనుక ఏదో ఒక రీజన్ ఉండి ఉంటుంది. సో ఆ టైంలో మీరు మొండిగా ఉన్న పిల్లల్ని నచ్చ చెప్పకండి, వదిలేయండి. కొంచెం కామ్ అయ్యాక కావాలంటే గ్రాండ్ పేరెంట్స్ కూడా అలా చేయొద్దు కదా, నువ్వు ఇలా చేసినందుకే మదర్ మమ్మీకి ఇలా కోపం వచ్చింది, అలా చేయొద్దు కదా, మమ్మీకి వెళ్ళి సారీ చెప్పు, అలా వాళ్ళు కూడా కొన్ని నేర్పించాలి. అలా అంతేగాని నువ్వు వాడు చేసిన దానికి మీరు వెనకేసుకొచ్చి వాళ్ళ మదర్ని తిట్టినప్పుడు అక్కడ వాల్యూ అనేది తగ్గిపోతుంది. అండ్ వాళ్ళు మొండిగా ఏదైనా చేసినప్పుడు కంపల్సరీ వచ్చి మీ దగ్గరే నాకు ఇది కావాలమ్మమ్మా లేదా నాకు ఇది కావాలి నానమ్మా అనేసి అడుగుతూ ఉంటారనమాట. అక్కడ మీరు అది కొనిస్తే వాడికి అదే అలవాటు అవుతుంది. మీరు కొనిచ్చారని తప్పు అని అనట్లేను, అక్కడ ప్రతిసారి ఇంకా అదే అలవాటు అయిపోయి పేరెంట్స్ని వదిలేసి గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వస్తూ ఉంటారు. మీరు చేస్తున్న తప్పు అని నేను అస్సలు అనట్లేను, కానీ అక్కడ మదర్ ఎందుకు అలా రియాక్ట్ అయిందనేది కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మొండిగా ఉన్న పిల్లలకి మీరు నేర్పించాల్సింది ఏంటి అంటే, వాడు అలా మొండిగా ఒక వస్తువు కోసం అడిగారనుకోండి, వాడికి ఈ ఒక్క ఆప్షనే కాదు నాన్న, చాలా ఆప్షన్స్ ఉన్నాయి అని నేర్పించండి. సెకండ్ థింగ్ ఏంటంటే, మొండిగా ఉన్నప్పుడు పేరెంట్స్ కాసేపు పట్టించుకోకండి, స్టే కామ్. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ఆ మొండితనం అంతా పోయాక అంటే వాళ్ళు కొంచెం కామ్ డౌన్ అయ్యాక, మన ఇంట్లో ఇలాంటి రూల్స్ ఉండవు నాన్న, ఇలా చేయొద్దు లేదా ఇలా ఏడవకూడదు, ఏదైనా కావాలంటే ప్రాపర్గా చెప్పాలి అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాళ్ళకి కొంచెం ఆ డిస్కషన్ కొంచెం వాళ్ళకి తెలిసేలాగా వాళ్ళకి అర్థమయ్యే వేలో చెప్పండి. ఫోర్త్ పాయింట్, డోంట్ టీచ్ రాదర్ ఇన్వాల్వ్ దెమ్. సో ఇక్కడ ఒక విషయం చెప్తాను, మీ పిల్లలకి ఏది నేర్పించకండి. ఇదేంటి అలా చెప్తుంది అనుకుంటున్నారా? పిల్లలకి నేర్పించడం వేరు, వాళ్ళని పనిలో ఇన్వాల్వ్ చేయడం వేరు. ఎగ్జాంపుల్ చెప్తాను, సపోజ్ మనం మన పిల్లలతో కలిసి తిన్నామనుకోండి. సో నేను తినేసి నా ప్లేట్ సింక్లో వేసి వచ్చాను. ఇప్పుడు మన పిల్లలు ఏం చేయాలి, వాడి ప్లేట్ కూడా తీసి సింక్లో వేయాలి, అలా వేయకుండా అక్కడే పెట్టాడనమాట. సో మనం అప్పుడు ఏం చేస్తాం, అరిచేస్తాం అనమాట వాడి పైకి. ఎలా అంటే, నీకు ప్లేట్ తీసి సింక్లో వేయడం కూడా తెలియదా, అది ఇది అని చెప్పి అరుస్తాం. అదే విషయం అరవకుండా, నానా నిన్న అన్నం తినేసి ప్లేట్ సింక్లో వేసేసాను, మరి ఇప్పుడు నువ్వేం చేయాలి అని చెప్పి వాళ్ళని పనిలో ఇన్వాల్వ్ చేయాలి. అంటే వాళ్ళే పని నేర్చుకొని చేసేలాగా చేయాలి. కానీ మనం ఎప్పుడూ మన పిల్లలకి పని నేర్పించకూడదు. అర్థమైందని అనుకుంటున్నాను. సో వాళ్ళకి మనం ప్రతి విషయం ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి వాళ్ళకి చెప్తూ ఉంటే, వాళ్ళకి కొన్ని రోజులకు ఏమైపోతుందంటే, మా మమ్మీ ఎప్పుడు ఇలానే చెప్తుంది, మా డాడీ ఎప్పుడు ఇలానే చెప్తూ ఉంటాడు అని చెప్పి ఒక ఫీలింగ్ వచ్చేస్తుందన్నమాట. సో అలా రాకుండా ఉండాలంటే ఒక ఫ్రెండ్ ఏం చేస్తాడు, ఫ్రెండ్ మనతోని ఎప్పుడు చెప్పడు, లైక్ ఇది చేయిరా నువ్వు, అది చేయిరా అని చెప్పడు. రే మనం ఇది చేద్దాం, రే మనం ఇది చేయాలి అంటే మనం అంటే హెల్ప్ చేయాలి అంటే హెల్ప్ చేసుకుంటారు ఫ్రెండ్స్ అంటే. సో సేమ్ వేలో వాడికి కూడా ఒక ఫ్రెండ్ లాగా, నాన్న ఇద్దరం కలిసి ఈరోజు ఇది చేద్దామా అని చెప్పి వాళ్ళని కూడా మనం ఏదైతే పని చేస్తున్నామో అందులో ఇన్వాల్వ్ చేయాలి. లేదా వాడేమైనా పని చేస్తే మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ఒక ఫ్రెండ్ లాగా ఒక పేరెంట్ బిహేవ్ చేస్తే వాడు కంపల్సరీ ఒక మంచి బిహేవియర్తో పాటు వాడు ఆ మొండిగా ఉండడం కూడా చాలా వరకు తగ్గుతుంది. మీరు కంపల్సరీ ఇది ట్రై చేయండి, ఇది అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. మొండితనంగా ఉండడం తప్పు కాదు, కానీ ఎలాంటి వేలో పాజిటివ్ యాటిట్యూడ్తో మొండిగా ఉండొచ్చు అనేది చెప్పాను కదా. సో పిల్లల్ని మంచి వేలో పెట్టాలంటే పేరెంట్స్ తప్పకుండా కృషి చేయాల్సిందే.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి వీడియో ఎలా ఉంది అనేది, అండ్ మీకు వీలైనంత మందికి షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో నేను ఇంకా ఈ పేరెంటింగ్ సిరీస్ని చాలా ఎపిసోడ్స్ చేయాలని అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటేనే నాకు ఇదైతే వీలవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని నాకు అర్థం అవ్వాలంటే మీరు కంపల్సరీ లైక్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ చేయండి. ఈ వీడియో లాగే మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి భార్గవి సృజన్ 45లో కూడా ఫాలో అవ్వచ్చు. మీరు అందులో మెసేజ్ చేసినా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.